హలో అండి అందరికీ బ్రదర్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి నా లారీ జర్నీ నేను క్లీనర్ నుంచి డ్రైవర్గా డ్రైవర్ నుంచి ఓనర్గా ఎలా వచ్చాను అని చెప్పేసి ఒకసారి చెప్దాం అనుకుంటున్నా నేను రెండు వేల పదిలో ఈ ఫీల్డ్లోకి వచ్చాను కావాలని లారీ ఫీల్డ్లోకి రావాలని రాలేదు కానీ క్లీనర్ పని చేస్తే మూడు వేలు ఇస్తున్నారు అని చెప్పేసి అని జీతానికి ఆశపడి వచ్చిన అప్పుడు నేను క్లీనర్ పని చేస్తే రెండు వేల పదిలో మూడు వేల రూపాయలు నెలకొచ్చి మూడు వేల రూపాయలకి ఆశపడి నెలకు మూడు వేలు వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఆశపడ్డా దానికంటే ముందు నేను ఇంటర్ వరకు చదువుకున్నాను ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు అనేది మానేసిన ఇక దాని తర్వాత లారీ మీదకి వచ్చేసి క్లీనర్ పని చేసిన ఒక రెండు సంవత్సరాలు రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు దాకా నేను క్లీనర్ పని చేసిన తర్వాత ఇక్కడ కరీంనగర్లో కరీంనగర్ కరీంనగర్ జిల్లా మాది మా ముందుగా చెప్పానంటే మాది ఇప్పుడు ముందు కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ మండలం చోటపల్లి ఇప్పుడైతే జిల్లా మారింది కాబట్టి సిద్దిపేట జిల్లా అక్కనిపేట మండలం చోటపల్లి గ్రామం అది ఇక రెండు వేల పది నుంచి పన్నెండు వరకు కరీంనగర్లో అసోసిషన్ బండి ఎవరు బండి మీద చేశానంటే మీర్ మదర్ హుసేర్ గారని మా ఓనర్ గారు ఆయన మూడు బళ్ళు ఉండేవి నేను టెంటైర్ మీద క్లీనర్ పని చేసిన లేలాని బండి అది ఆ బండి మీద క్లీనర్ పని చేసి మూడు వేలైతే తీసుకుంటున్నా నెలవారీ చొప్పున అయితే అక్కడ నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పరిచయం అయ్యాడు ఆదిల్ ఆయన ముస్లిం వ్యక్తి ఆదిలు నాకు నెంబర్ వన్ ఫ్రెండ్ అంటే మన భవిష్యత్తు ఏందంటే ఆ ఏజ్లో పక్కదారి తొక్కకూడదు అంటే చెప్పేవాళ్ళైనా ఉండాలి లేకపోతే మంచి ఫ్రెండ్స్ అయినా ఉండాలి దేవుని దయవాళ్ళు నాకు మంచి ఫ్రెండ్ అనేవాడు పరిచయం అయిండు అతని ద్వారా నాకు నేను నాకు చెప్పేవాడు రోజు ఈ రోజు లెఫ్ట్ సైడ్ కూర్చున్నా మనం ఏదో ఒక రోజు రైట్ సైడ్కి రావాలి ఆ పొజిషన్లో మనం ఉండాలని చెప్పేసి నాకు ఎప్పుడు చెప్పేవాడు డ్రైవింగ్ గురించి కూడా నేను పెద్దగా తెలియదు నాకు అతనే చూసి అప్పుడు ఆయన క్లీనరే కాకపోతే బండి దోలొచ్చిన క్లీనర్ క్లీనరు నాకు అసలు బండి గురించి ఏం తెలియదు ఆయన చెప్పేవాడు బండి క్లీనర్ పని చేయడమే కాదు మెల్లిమెల్లిగా తోలట నేర్చుకోవాలి ఇక నేనైతే డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నా అంటే బండి పాడబెట్టేసి డ్రైవర్ ఊరెళ్ళినప్పుడు లేదా డ్రైవర్ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఆయన లేనప్పుడు ఎవరు లేనప్పుడు బండి స్టార్ట్ చేసేవాడిని స్టార్ట్ చేసేసి ముందుకు ముందుకెనక్కి జరిపేవాడిని ఇలా కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత బండి స్టార్ట్ చేసి ఒక రెండు కిలోమీటర్ బండి తీసుకొని వెళ్ళి చేయడం తప్పే కానీ నేర్చుకోవాలని బాగా ఆతృత నాకు నేర్పేవాళ్ళు కాదు చేతికి బండి ఇచ్చేవాళ్ళు కాదు ఎక్కడైనా గోడౌన్ దగ్గర ఆన్లోడ్ అవ్వకుండా లేకపోతే లోడ్ అవ్వకుండా ఖాళీ బండ లోడ్ అటు ఉంటే బండి స్టార్ట్ చేసి పెద్ద గోడౌన్ అనుకోండి ఎఫ్సీఐ గోడన్లు సిడబ్ల్యూసీ గోడౌన్లు కొన్ని గోడౌన్లు ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది దాంట్లో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఆ గ్రౌండ్లో నాలుగైదు రౌండ్లు వేసేవాడిని రౌండ్లు వేసి మళ్ళీ యథావిధిగా డ్రైవర్ రాకముందుకు బండి అక్కడ పెట్టేసి బండి కదిలిందా లేదా అని చెప్పేసి అని ఆ అచ్చులన్నీ పొద్దున్నలేసి ఆయన రాకముందుకే పొద్దున్నే లేచి అచ్చురణి మలిపేసేవాడిని నేను మలిపేసేసి మళ్ళీ యథావదిగా కాముష ఉండేవాడిని డ్రైవర్ వచ్చిన తర్వాత ఒకరోజు నేను డ్రైవర్ డ్రైవింగ్ వచ్చానని చెప్పేసి అని మెల్లిగా డ్రైవర్కి తెలిసింది ఆయన నాకు డ్రైవింగ్ ఊరు దాటించేయడం బండి నాకు ఇయటం ఆయన పడుకోవటం ఈ సంగతి ఓనర్ గారికి తెలిసింది తెలిసిన తర్వాత ఓసారి బండి ఆగింది డ్రైవర్ లేక బండ్ ఆగింది బండ్ ఆగితే నాకు ఓనర్ గారు చూసి నా నువ్వు నడుపుతున్నావు కదా నువ్వు నడుపు అని చెప్పేసి మెల్లమెల్ల చిన్న చిన్నగా లోకల్ ట్రిప్ అనేటివి నాకు అలవాటు చేసింది ఏ టెన్త్ మేము ఉంది కాబట్టి లైట్ లైసెన్స్ ఆయన ఓనర్ గారే డబ్బులు ఖర్చు పెట్టుకొని లైట్ లైసెన్స్ ఆయనే తీపించండు ఆ లైట్ లైసెన్స్ సంవత్సరం అయిన తర్వాత కూడా హెవీ ఆయన ఇప్పించండు అప్పుడు నాకు హెవీ లైసెన్స్కి వచ్చేసి పదిహేను వేలు ఖర్చు అయింది ఆ హెవీ లైసెన్స్ తీసిన తర్వాత నాకు డ్రైవర్గా మొదటిసారి ఉద్యోగం ఆయనే ఇచ్చిండు ఆయన దగ్గరే చేసా ఆ లైసెన్స్ కూడా మొన్నటిదాకా ఆయన దగ్గరే ఉండేది ఒరిజినల్ తర్వాత మా నాన్నగారు బాగాలేకపోతే మళ్ళీ ఊరు వెళ్ళినా ఉద్యోగం వదిలేసిన ఇక దురదృష్టం కొద్ది మా నాన్నగారు చనిపోయారు దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ ఉద్యోగానికి వచ్చిన ఉద్యోగానికి వచ్చేసి మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఉన్నా ఈ విజయవాడ రావటం అంటే ఇక నా పెళ్ళి నా పెళ్ళి వల్ల విజయవాడ రావటం జరిగింది పెళ్లి చేసుకుని విజయవాడ రావడం జరిగింది విజయవాడ కూడా అంత నాకు తెలీదు విజయవాడ వచ్చిన కొత్తలో నాకు ఇక్కడ రెడ్డి గారు అని సుంకిరెడ్డి గారు అని ఒక డ్రైవర్ పరిచయం నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఇప్పుడు విజయవాడ ఇల్లు అనేది ఏం తెలియదు ఫ్యామిలీతో వచ్చి మా ఆవిడతో నేను ఆయన ముందు వెళ్చున్నాం ఇలా పెళ్ళి చేసుకుని వచ్చాను అని చెప్పేసి అని ముందుచుంటే ఏం పని చేస్తారా అని చెప్పేసి అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసి ఒరిజినల్ లైసెన్స్ తీసి ఆయన ముందు పెట్టేసిన వాళ్ళ ఇంట్లో నన్ను రెండు రోజులు ఆయనే ఉంచేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో కలిపేసుకొని ఒక ఓనర్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఓనరు ఇదే ఈ ఐరన్ బండి ఓనరు పేరు నాని గారు ఆయన ఆయనకు పరిచయం చేశాను నేను ఆయన ఓనర్ కానీ డ్రైవరు బైక్ మించిలో పడిపోయి అప్పుడు ఈ చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయింది బండి తోడలేకపోతున్నాడు ఆయనకు ఎమర్జెన్సీగా డ్రైవర్ కావాలి నేను వచ్చా కరెక్ట్ టైంకి నేను తీసుకెళ్ళి మనోడు డ్రైవరు ఉద్యోగం ఇవ్వు అని చెప్పేసి అని ఆయన నా లైసెన్స్ చూసి నాకు ఉద్యోగం ఇచ్చిండు ఆయన ఆయన చెయ్యి బాగేంత వరకు ఆయన ముందే చెప్పాను నాకు నా నేనే సొంతంగా తోలుకుంటా డ్రైవర్ నేను పెట్టుకోలేను నా చెయ్యి బాగేంత వరకు నువ్వు బండి నడపాలి బాగైన తర్వాత నేనే చూసి నేను బండి మీద ఎక్కిస్తానని చెప్పేసి అని అప్పుడు నాకు మాట ఇచ్చాడు సరే అని చెప్పేసి ఆయన బండి మీద ఎనిమిది నెలలు ఉద్యోగం చేసిన ఆయన చేయి బాగా అయిపోయింది తర్వాత ఆయన ఉద్యోగం డ్యూటీలోకి వచ్చిండు నాకు అబ్దుల్ బాకీల్ గారని ఆయన బండి మీద నాకు ఉద్యోగం ఇచ్చిండు మాకు ఆయన దేవుడి దయ వల్ల ఆయన నెంబర్ వన్ ఓనర్ నాకు దొరికాడు ఓనర్ అని కాదు మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవాలి ఆ టైప్లో ఉండేవాడు ఆయన మాట పద్ధతి అది ఇదంతా నాకు బాగా చూసుకునేవాడు తర్వాత ఆయన దగ్గర రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఒకరోజు చిన్నబడి నడిపే ఇక్కడ చిన్న టాటా చిన్నబండి కరీంనగర్లో వచ్చి టెన్ ట్వెల్వ్ పోటీన్ దాకా నడిపిన అక్కడ బాగున్నాను ఇసుకపోలే దాకా నడిపినా అన్ని బల్లని నడిపినా ఇక్కడికి వచ్చేసి టాటా బండి చిన్న బండి నడిపినా అయితే బాకీల గడ్డ దగ్గరకు వచ్చేసి ఉద్యోగం చేసిన రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయనే ఫోన్ రావడానికి కారణం చిన్న బండి అమ్మేస్తున్నా రమేష్ అని చెప్పేసి అని ఆయన బండి ఉండేది రెండు రెండేళ్ళు ఉండేవి చిన్న బండి అమ్మేస్తున్నాను అని చెప్పేసి అన్న వచ్చారు ఒకసారి నా కళ్ళ ముందే ఒకసారి వచ్చారు మూడు లక్షల యాభై వేలకు చిన్న బండి రెండు వేల ఒకటి మాటలు టాటా బండి ఆ బండి చూశారు మూడు యాభైకి ఈయన చెప్పారు మూడు ముప్పైకి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు రేట్ వచ్చారు ఇరవై వేల దగ్గర తేడా ఉంది ఆయన ఇవ్వాలి ఆ బండి చూశారు చూశారు డబ్బులు అర్జెంట్ ఉన్నట్టునే ఆయనకి మరి తెలీదు ఒక రమేష్ నువ్వు తీసుకోరా బండి రోజులు డ్రైవర్ చేస్తావు నువ్వు కూడా ఓనర్ అవ్వు అని చెప్పేసి ఓ మ్యాటర్ తీశారు నాకు తీస్తే అన్న నేను ఎక్కడ మెయింటైన్ చేసేది నేను నా వల్ల ఇద్దంటూ ఆ ఓనర్ పరిస్థితి ఒకటేసారి నాకు ఆ మాట అయినా సరే నాకు ఫీజు లేకపోయినాయి నేను అసలు ఉద్యోగస్తున్న నేను నేను బండి తీసుకొని లారీ ఓనర్ అవ్వడం ఏంటి అని చెప్పేసి లేదు అవ్వు పర్లేదు నువ్వు మంచి పని బాగా పని చేస్తావు బాగా పని ఎడుతూ బాగా చూసుకుంటావు నీకు వెనక ముందు సపోర్ట్గా నేను ఉంటా చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు ఉద్యోగం ఎలా చేసుకుంటున్నావా రేపు ఓనర్ అయిన తర్వాత కూడా ఉద్యోగం అలా చేసుకో కాకపోతే బండి బాధ్యత నీది ఇప్పుడంటే డ్యూటీలో మాత్రమే రోడ్ మీద మాత్రం రోడ్డు మీద మాత్రమే బండి బాధ్యత నీది విజయవాడ వచ్చిన తర్వాత బండి బాధ్యత నాది ఇలా ఉంటున్నాం రేపు బండి తీసుకున్న తర్వాత రోడ్డు మీద నీదే బాధ్యత విజయవాడలో నీదే బాధ్యత ఏం కాదు ముందడిగా అని చెప్పేసి కొద్ది ధైర్యం చెప్పిండు ఆయన బండి మూడు లక్షలకు నాకు ఇచ్చేసిండు మూడు లక్షల ముప్పై వేలకు రేట్ వస్తే ఇవ్వని బండి మనోడే కదా అని చెప్పేసి అని మూడు లక్షలకి ఆ బండి నాకు ఇచ్చారు ఆయన నేను బాగా గుర్తుపెట్టుకుంటా నేను నా పునాది సమానం ఆయన ఎందుకంటే ఎదగడానికి కారణం పునాది ఆయన అని చెప్పుకుంటా అని మూడు లక్షలకి ఇచ్చారు నా ఇంట్లో డబ్బులు ఎంత దగ్గర ఇరవై వేలు మాత్రమే ఉండే క్యాష్ ఇరవై వేలు క్యాష్ ఉంటే ఆ ఇరవై వేలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల దగ్గరుండి ఆయనే ఫైనాన్స్ చేయించారు తర్వాత నలభై ఎనభై వేలకు మాత్రం రెండు నెలలు టైం తీసుకున్నా ఎందుకంటే డబ్బులు లేవు నా దగ్గర ఆ బండికి రెండు వేలు రెండు లక్షలకు మించి ఫైనాన్స్ అవ్వట్లా ఈ ఎనభై వేలకి రెండు నెలలు చూస్తానన్నా మూడు నెలలు టైం చూసుకొని ఇస్తానన్నా అని చెప్పేసి అని మాట ఇచ్చి ఆ బండి తీసుకున్నా ఆ రెండు లక్షల ఫైనాన్స్కి పది నెలలు ఫైనాన్స్ నెలకు ఇరవై వేలు కట్టేలాగా వడ్డీ నలభై వేలు ఎంతో పడింది అప్పుడు మెల్లెమెల్లిగా బండి తోలుకుంటూ ఒక సంవత్సరం దోలుకున్న ఆ ఫైనా ఫైనాన్స్ అనేది తీర్పేసిన వేసిన ఈయనకు ఓనర్ గారికి ఎనభై వేలు కూడా ఇచ్చేసినా ఆ ఫైనాన్స్ క్లోజ్ చేసుకున్న క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి అప్పుడే కొత్తగా టెంటైర్ బళ్ళు వస్తున్నాయి టెంటైర్ బళ్ళు వస్తున్నాయి పార్టీలు కూడా టెంటైర్ బళ్ళకి కొద్దిగా అలవాటు ఇళ్ళు ఐరన్ బళ్ళకి అలవాటు అయిన తర్వాత చిన్న బల్ల ఏంటంటే కొద్దిగా అప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు బాగా లోడింగ్ డల్ అయిపోయింది నేను కూడా ఆలోచించా టెంటైళ్ళు బాగా తిరుగుతున్నాయి కదా టెంటైర్ తీసుకుంటే కొద్దిగా టన్నేజ్ కూడా పదిహేడు టన్నులు అప్పుడు ఇరవై టన్ను రాలేదు అప్పుడు ఇంకా పదిహేడు టన్నులు వేసుకోవచ్చు అట్నుంచి కూడా లోడింగ్ బాగానే ఉంటుందని చెప్పి కొద్దిగా నేను ఆ ముందు ముందు అసలు దాని కిందికి తొక్కేసినా నన్ను అది ఎలా అంటే చెప్తాను ఆ టెంటర్ బండి తీసుకున్న ఈ బండి ఏదైతే ఉన్నదో దీన్ని మళ్ళీ మూడు లక్షలకు అమ్మేసిన ఐదు లక్షలు పెట్టి సూపర్ టర్బో బండి వన్ ఫైవ్ ఎయిట్ సూపర్ టర్బో రెండు వేల ఎనిమిది బండి టాటా బండి తీసుకొచ్చిన దాన్ని తిప్పుతా ఉన్న రెండు నెలలు మూడు నెలలు బాగా తిరిగింది డబ్బులు కూడా బాగానే కనపడ్డాయి ఈ చిన్న బండితో అమ్మేయంగా ఏమన్నా మిగిలిన అప్పులు ఉంటే ఆ బండితో క్లోజ్ చేసిన క్లోజ్ చేసి బండి బాగానే జరుగుతుంది తిరుగుతా 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 సడన్గా ఒకసారి మార్కెట్ పడిపోయింది అసలు లోడింగ్ అనేది టెంటేలు కూడా బాగా పెరిగిపోయినాయి మార్కెట్లోకి టెన్లు టువెల్ కూడా వస్తున్నాయి బళ్ళు పెరిగిపోతున్నాయి ఒకటినికోటి ఓటెనికోటి బళ్ళు పెరిగిపోతున్నాయి నాకు లోడింగ్ టైట్ అయిపోయింది వెనక ముందు సపోర్ట్ లేదు లోడింగ్ ఇచ్చేవారు లేరు ఇక నాకు కొద్దిగా లోడింగ్ అనేది కొద్దిగా తక్కువ ఎందుకంటే కొద్దిగా పేరు వాళ్ళు వీళ్ళు ఉన్న అయితే లోడింగ్ చూసుకునే వాళ్ళు కానీ నాకు ఏమంత పేరు లేదు కదా లోడింగ్ ఎక్కడ చూసుకునేది లోడింగ్ డల్ అయిపోయింది ఏడవడం ఒకటే తక్కువ వారానికి ఒక ట్రిప్పు నెలకు మూడు ఫైనాన్స్ వెళ్ళిపోయేది ఇంట్లో ఇబ్బంది అయిపోయేది ఇంట్లో ఖర్చులు ఇది అది అప్పుడే ఒక డెలివరీ మా అమ్మాయి డెలివరీ ఫస్ట్ అమ్మాయి నాకు ఆ డెలివరీ నేనే చూసుకున్నా ఆ డెలివరీ ఖర్చులు ఇది అది అని చెప్పేసి ఆటో ఇటో కష్టపడి ఆ ఫైనాన్స్ దానికి మూడు లక్షలు క్యాష్ కట్టానుగా రెండు లక్షల ఫైనాన్స్ చేయించాను ఆ రెండు లక్షల ఫైనాన్స్ కష్టపడి ఎలదీయడానికి చాలా కష్టమైంది చిన్న బండితో నెలకు ఇరవై వేలు కట్టినని ఆ రెండు వేల ఒకటి మోడల్ టాటా బండితో ఈ పెద్ద బండితో పదిహేను వేలు కట్టలేకపోతున్నాను అంతకన్నా టైట్ అయిపోయింది మళ్ళీ బండి ఖర్చులు ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఎప్పుడు ఏదో ఒకటి వచ్చి పడతా ఉండేది అసలు తో ఆ బండి తీసుకొని తొక్కితే ఎక్కడ మొదలుపెట్టానో స్టార్టింగ్లో ఉద్యోగకు వచ్చి డ్రైవర్గా చేసుకునే కాడికి ఈ చేతిలో డబ్బులు ఎంత ఉండేయో తొక్కితే అక్కడికి వెళ్ళి పడ్డా అటో ఇటో కష్టపడి ఆ పైనాన్ని తీరిపేసి దాన్ని నమ్మేసిన ఈ మార్కెట్కి చిన్న బండే కరెక్టు అని చెప్పేసి బాగా ఇంట్లో కూర్చొని చిన్న బండికి పెద్ద బండికి తేడా అయింది దాని టైర్ మెయింటెనెన్స్ దీని టైర్ మెయింటెనెన్స్ ఏంది సంవత్సరానికి వచ్చేసి దాని ఖర్చు ఎంత దీని ఖర్చు ఎంత ఒకటికి నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు చెప్పబడవలేడు నాకు నేనే మునిగినా నేనే పైకి వచ్చినా నేనే అని చెప్పేసి బాగా ఇంట్లో కూర్చొని ఆలోచించి చిన్న బండి కరెక్ట్ అప్పుడు మోడల్తో బళ్ళు తీసేస్తా అంటున్నారు ఒకటి పడింది మీద ఏం చేయనప్పుడు మోడల్ బండి కావాలి మోడల్ బండి కావాలి డబ్బులు కావాలి ఎట్లా అని చెప్పేసి ఆలోచనలో పడ్డా చిన్న బండి తీసుకోవాలి మాటల బండి కావాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి ఇలాంటి బండి 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 అని ఆలోచిస్తుంటే లేలాండ్ గుర్తుకొచ్చింది మన కరీంనగర్లో నడిపింది లేలాండ్ బళ్ళు ఇక్కడికి వచ్చి టాటాను నడుపుతున్నా లేలాండ్ అయితే కరెక్ట్ మార్కెట్లో ఉన్నాయన్నీ ఈ ఐరన్ మార్కెట్లో ఉన్న బల్లన్నీ టాటాలే అన్నీ టాటాలే నేను ఒక్కటి లేలాండ్ మెయింటైన్ చేస్తే తప్పేంటి అని చెప్పేసి ఆలోచన పడి ఈ బండి అమ్మేసిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు తిరిగా ఖాళీగా అసలు బండి దొరకలే ఇక ఫోన్ ఇలా దొరకట్లేదు చిన్న బండి దొరికినాయి కానీ చాలా రేట్లు రెండు వేల పదమూడు పదమూడు లక్షలు రెండు వేల ఎనిమిది తొమ్మిది లక్షలు రెండు వేల పది పదకొండు లక్షలు రన్నింగ్ బళ్ళు సీల్ టైర్లు ఫ్రెష్ రికార్డు మండుతున్నాయి లేలం రేటు చిన్న బళ్ళు అస్సలు దొరకట్ల దొరికినా ఫుల్ రేట్లు చూసి చూసి టాటా ఇక టాటాకే ఫిక్స్ అయితే ఎందుకు అంతకన్నా రేటు తీసుకుని అవసరమా అంత బరువు ఎత్తుకుంటే అవసరమా అని చెప్పేసి అనిపించింది టాటా ఫిక్స్ అవుదామని చెప్పేసి తీసుకుందాం అనే లెక్కలో నాకు అదృష్టం కొద్ది ఈ బండి దొరికింది మీరు చూసే బండి టూ డబల్ నైన్ ఎయిట్ ఆ బండి దొరికింది ఆ బండి తీసుకున్న ఇక ఆ బండి తీసుకొని ఇక ఫైనాన్స్ చేయించుకున్న ఇట్లయితే నా ప్రయాణం నడుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది అయితే అక్కడి నుంచి క్లీనర్గా అక్కడ రెండు సంవత్సరాలు చేసిన డ్రైవర్గా ఉద్యోగం చేసిన చేసేసి తర్వాత ఇక విజయవాడ వచ్చేసిన విజయవాడ వచ్చేసి ఈడ కూడా డ్రైవర్ చేసిన చేసేసి ఇక్కడ ఓనర్గా ముందుకు సాగుతుంది ఇట్లా ఇరవై నెల అయితే ఫైనాన్స్ కట్టినా ఇంకో ఇరవై నెలలు ఉంది ఇరవై నెలలు అయిన తర్వాత బండి అనేది నా సొంతం అయితే అప్పుడు నేను ఏ షోకేజ్ చేసుకున్నా చేసుకోవచ్చు బండికి ఇది నా మోటార్ ఫీల్డ్ ప్రయాణం వీడియో అయితే అనుకుంటున్నాను అయితే రేపు ఆటోనగర్ గురించి మన వాళ్ళు అడిగారు బ్రదర్ ఆటోనగర్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అని అడిగితే నేను అసలు ఆటోనగర్ చేసే ముందు ఆటోనగర్ చరిత్ర ఏందో తెలుసుకోవాలనుకున్నా అందుకే ఇంత టైం తీసుకున్నా పెట్టపోవడం వీడియో పెట్టకపోవడానికి కారణం ఆటోనగర్ చరిత్ర ఏంది దాన్ని తీయడం కాదు రేపు అయితే మంచి కంటెంట్ దొరికింది ఆటనగర్ చరిత్ర ఏంది అసలు దాని అది ఆటనగర్ అనేది ఎప్పుడు పుట్టింది ఆట అసలు ఎంత విస్తీర్ణంలో ఉంది ఇదంతా అనేది తెలుసుకోవడానికి కొద్దిగా టైం తీసుకున్నా ఇదంతా తెలుసుకున్నాను రేపు పొద్దున వీడియో చేసి రేపు సాయంత్రానికల్లా వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో అయితే మీ ముందు చూస్తా మీ కళ్ళ ముందు చూస్తా ఖచ్చితంగా కొద్దిగా అయితే ఆటనగర్ వీడియో కొద్దిగా లాంగ్ అయితే అవ్వచ్చు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఆటను మంచి కంటెంట్తో మంచి ఎందుకంటే ఆటనగర్ మంచి వీడియో ఆటనగర్ గురించి నాకు తెలిసింది ఏంటంటే అది ఆసియా ఖండంలోనే అతిపెద్దది వరల్డ్లోనే రెండోది పెద్దది అని చెప్పేసి దాని గురించి తెలుసుకొని ప్రపంచంలో రెండోది మొదటిది ఏదంటే చైనా రెండోది మన విజయవాడ ఆట నగర్ ఇంత చరిత్ర ఉన్నదాన్ని ఈ తక్కువంచనా అంటే ఏంటంటే తెలుసుకొని మంచి కంటెంట్ తోటి ముందుకు రావాలని చెప్పేసి ఇంత టైం తీసుకున్నా అయితే సింపుల్గా నా జర్నీ నా మోటార్ ఫీల్డ్ జర్నీ క్లీనర్ నుంచి నేను డ్రైవర్గా ఎట్లయినా డ్రైవర్ నుంచి ఓనర్కి ఎట్లయినా ఇది అయితే నేను ఇట్లా మెయింటైన్ చేస్తున్నా అయితే ఇక్కడే ఉంటున్నా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకుంటున్నా ఇదైతే నా మోటార్ బిల్ స్టోరీ సో ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాం మరి